ప్రజాప్రస్థానం అనేది ఒక గొప్ప కార్యక్రమాన్ని బుధాన వేసుకొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూలంకషంగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం అనేది ఉదాహంగా భావిస్తూ ఈరోజు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక నూతన శకానికి తెరదీశారు అని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉదాహరణగా చెప్పుకోవాలి అనాదిగా అనేక మంది ఉద్దండులు ఈ వ్యవస్థలో అనేక ఉద్యమాలు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి సాహు మహారాజ్ గారి పెరియార్ రామస్వామి నాయకర్ గారు కానీ అలాగే కాంక్షిరామ్ గారు కానీ జ్యోతిరాపులే గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లాంటి ఉద్దండులు వారి వారి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ భారతదేశ వ్యవస్థ మారాలని తద్వారానే సమాజంలో ఉన్న అసమానతతో పాటు పేదరికం కూడా నిర్మూలన అవుతుందని ఆ పరిపాలన అనేది గ్రామస్థాయికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటే అభివృద్ధి దిశలో ముందుకెళ్తారని వారి యొక్క ఆలోచనలు ఆ ఆలోచనల ప్రకారమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం ఒక ప్రక్క ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక విప్లవానికి తెరదీశారు అని చెప్పటానికి మేము గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవాలన్నా సమాజంలో ఉన్న పేదరికము నిర్మూలన అవ్వాలన్నా సమాజంలో ఉన్నటువంటి పేదల యొక్క స్థితిగతులు మారాలన్నా వారికి అప్లిప్మెంట్ కావాలన్నా రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళాలన్నా పరిపాలన చేసే నాయకుని యొక్క హృదయాన్ని బట్టి ఉంటుంది అని చెప్తానికి నిజంగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తున్నటువంటి వ్యక్తిగా గర్హిస్తూ ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానంతో ముడిపడి ఉంది మహాత్మా గాంధీ గారు కోరుకున్న కళలు నెరవేరుతా ఉన్నాయని చెప్పడానికి గర్హిస్తూ ఉన్నా ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోతా ఉన్నాయి పేదరికం ఒకప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా రాకముందు పన్నెండు పర్సెంట్ ఉన్న పేదరికం ఈరోజు ఆరు పర్సెంట్కి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్థితిగతులు మారటానికి ఉపయోగపడే సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పడానికి ఆనందపడతా ఉన్నాం రాష్ట్రంలో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పేదల పిల్లలు చదవటానికి అవకాశాలు కల్పించటం కానీ అది కూడా ఇంగ్లీషు విద్య తీసుకురావటం కానీ విలేజెస్కి వెళ్తే పల్లెలకెళ్తే ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఊరు మారింది ఊరు మారిందని చెప్పటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నాడు నేడు పెట్టి స్కూల్స్ బాగు చేసే పరిస్థితి చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్తే బ్లాక్ బోర్డ్ ఉండేది కాదు బెంచెస్ ఉండేవి కాదు టాయిలెట్స్ ఉండేవి కాదు చదువుకోవటానికి ఐదవ తరగతిలో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకునేవాళ్ళం పదవ తరగతి కలిపి రాత రాసేవాళ్ళం మేము పిహెచ్డీ చేసి ప్రొఫెసర్లమైనా ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడే స్థితి ఉంది కానీ అది గమనించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరు మారుస్తూనే సమాజంలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు మారుస్తేనే సమాజంలో ఉన్న యొక్క పేదల యొక్క పిల్లలు చదవటానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించడానికి బహుముఖ ప్రజాశాలిగా ముందుకెళ్తున్న తీరుని ఈరోజు మేమంతా ఆయన మంత్రివర్గంలో ఉండి ఆస్వాదిస్తూ ఉన్నాం అక్కడ నావాడు నీవాడు నా పార్టీ నీ పార్టీ ఆశ్రిత పక్షపాతం ఎక్కడా లేకుండా పరిపాలన చేస్తున్న తీరు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఓ మంత్రి గారు చెబుతున్న విషయాలతోటి ఏకీభిస్తున్నారా లేదా వాస్తవమేనా వారు చెప్పిన పాలనా సంస్కరణలకు సంబంధించి వారు సచివాలయ వ్యవస్థ ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్తున్నారు